హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఈ వీడియోలో ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ గురించి తెలుసుకుందాం లాక్డౌన్ కారణంగా దేశంలోని పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి వ్యాపారులు విద్యా సంస్థలు కంపెనీలు బార్లు రెస్టారెంట్లు అన్నీ మూతపడ్డాయి నలభై రోజుల నుంచి జనాలు ఇంట్లోనే ఉన్నారు ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది బస్సులు రైల్వేలు విమానాలన్నీ కూడా ఆగిపోయాయి లాక్డౌన్ కాస్త సడలింపులు చేయడం వల్ల మళ్లీ ప్రజా రవాణా ప్రారంభమైంది రైలు పట్టాలెక్కగా విమానాలు కూడా గాల్లో ఎగురుతూ ఉన్నాయి ఇక మిగిలింది బస్సులు ఏపీలో ఎప్పుడు బస్సులు స్టార్ట్ అవుతాయి సీటింగ్ కెపాసిటీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బస్సులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎంతమందిని సీటింగ్ ప్లాన్ అవన్నీ కూడా చర్చలు చేస్తున్నారు ఈ మేరకు ఆర్టీసీ ఎండి ప్రతాప్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను తిప్పాలని సర్కులర్ జారీ చేశారు ఒకవేళ బస్సులో సీట్లు ఖాళీగా ఉంటే ఆన్లైన్ ద్వారా డ్రైవర్ కండక్టర్ వారు టికెట్ని సేల్ చేస్తారు ప్రస్తుతం ఉన్న సీట్స్ అలాగే ఉన్నాయి భౌతిక దూరం పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు లేదా సీటర్స్ కు దూరంగా పెట్టి సీటింగ్ ప్లాన్లు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ప్లాన్స్ అనేవి ప్రభుత్వం ముందు ఉన్నాయి పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్ళాలి అలాంటి దానిపై కూడా ప్రజా రవాణా శాఖ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు ప్రస్తుతానికి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులపై ఫోకస్ పెట్టింది ఆన్లైన్ బుకింగ్ అండ్ మాస్కులు శానిటైజర్లు భౌతిక దూరం అలాంటివి పాటిస్తూ బస్సులు స్టార్ట్ చేయాలని భావిస్తోంది భౌతిక దూరం పాటించడానికి బస్సులో కొన్ని సీట్లు తొలగించడానికి ట్రై చేస్తున్నారు సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణికులకు డిస్టెన్స్ ఉండాలని మార్పులు చేశారు ఇవన్నీ ప్రభుత్వం పరిశీలించి ప్రభుత్వం నుండి సిగ్నల్ రాగానే మార్పులు చేసే అవకాశం ఉంది భౌతిక దూరం ఉండే విధంగా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ముప్పై ఆరు సీట్లల్లో పది సీట్లు తగ్గించారు విజయవాడ ఆర్టీసీ అధికారులు ఇరవై నాలుగు సీట్ల లగ్జరీ బస్సులు ఏర్పాటు చేశారు నగదు రహిత లావాదేవీలు రూపొందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నారో వారు ముందుగానే టికెట్స్ బుకింగ్ చేయాలంటున్నారు ఈ ప్లాన్స్ అధికారులు ప్రభుత్వం ఓకే చేస్తే ఆ విధంగా ప్లాన్ చేసి బస్సులు ప్రయాణించడానికి అనుమతిస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి